ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. వచ్చినాక అత్యంత ఇంపార్టెంట్ అజెండా తోటి ఎలక్షన్లు నడుస్తున్నాయి. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ మీద, నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ మీద, యూనిఫామ్ సివిల్ కోడ్ మీద, దేశం 5వ ఆర్థిక వ్యవస్థ నుంచి 3వ దానికి పోవాలి, పాపులేషన్ని రెగ్యులేట్ చేయాలనా వద్దా, చేస్తే ఏ రకంగా చేయాలి, కాశ్మీరు మెయిన్ స్ట్రీమ్లో కలిసిపోయి కోట్లాది మంది టూరిస్టులు పెరుగుతున్నారు అక్కడ. ఒకటే 3 ఫోటోగ్రాఫ్లతోటి మాల్దీవ్స్ని కథం పట్టించి లక్షద్వీప్ని ఏ రకంగా పెంచిండు. అరే దేశంలో ఏం జరుగుతుంది? అయోధ్యలో రామమందిరం వచ్చింది, మీరు గాడిద గుడి పట్టుకొని నెత్తి మీద పెట్టుకుని ఏందండి గుడ్లంతుర్రా? మళ్ళీ అదే రిజర్వేషన్ ముచ్చట తీసిండు. ఇది కేవలం 6 గ్యారంటీల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి వీళ్ళు ఈ పని రోజు ఇదే మాట మాట్లాడుతూ ఉన్నారు. నరేంద్ర మోడీ నిన్న జైరాబాద్లో ఆయన ప్రాణమున్నంత వరకు రిజర్వేషన్లు, ఎస్సీ ఎస్టీ ఓబీసీల రిజర్వేషన్లు ముస్లింల కోసం తగ్గనిచ్చే ప్రసక్తే లేదు, చెయ్యని అని చెప్పేసి ఆయన మళ్ళీ చెప్పలేదంటాడు. ఈయన హిందీ రాదా? ఆడు పోయిండు ఆప్కి అదాలత్లో పోయిండు, మై హిందీ మై ప్రాక్టీస్ అన్నాడు. ఈ హిందీ మయ్యా, ఇంగ్లీష్ మయ్యా, అది ఏ భాష? వాట్ కైండ్ ఆఫ్ అ చీఫ్ మినిస్టర్ ఇజ్ ఈ? సమస్యలు ఏమున్నాయి దేశంలో? మీ స్టాండ్ ఏంది? జీవన్ రెడ్డి గారు, మీ లెక్క యావతోటి ఎలక్షన్ల మన రాజకీయాలలో ఏమేమో. వీఆర్ హియర్ ఫర్ నరేంద్ర మోడీ అండ్ చెప్తున్నా, భారీ మెజారిటీ తోటి బీజేపీ గెలుస్తుంది సీటు. ఈ మీకు వయసుకు తగ్గట్టు మీరు స్టేట్మెంట్లు ఇవ్వండి, మీ వయసుకు తగ్గట్టు వ్యవహారం చేయండి. గుడ్లు మోసడం ఏందండి? ఆ రేవంత్ ఏం చిన్న పోరాడు కాదు కదా, ఆయన కూడా 54 ఏళ్ళు ఉన్నాయి. ఆప్ భీ హే యాపే ఉర్దూ మీడియా భీ హే, ముసల్మాన్ కో రిజర్వేషన్ కోయి నియత్ సే దియా బోలతో నరేంద్ర మోడీ హే ఈడబ్ల్యూఎస్ మే. నరేంద్ర మోడీ దియా రిజర్వేషన్, కాంగ్రెస్ వాళ్ళే క్యా జక్ మారే క్యా 70 సాల్ సే క్యూ జాకే బీసీఓ కా లూట్ కే దేనా ఆప్ నైతే క్యా సర్కార్ మే, నియత్ నైతా తుమారకు ముసల్మానో కే లియే కుచ్ కర్నే కే లియే. ముస్లిమ్స్ క్యాన్ ఎంజాయ్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్. రిలీజియస్ ప్రాతిపదికన ఉన్న ముస్లిం రిజర్వేషన్ తీసేస్తా అన్నాడు నరేంద్ర మోడీ. ఫస్ట్ ముస్లింలకు రిజర్వేషన్ కల్పించండి ఈడబ్ల్యూఎస్లో. యూ కెన్ యూటిలైజ్ ఫ్రమ్ ద 10%. ముస్లిమ్స్ హ్యావ్ టు థింక్. భగవాన్ దియానా, దిమాగ్ దియానా, సోచోనా. ఇక రైతులకు చెప్తా ఉన్నా, చెరుకు రైతులకి మళ్ళీ ఇలా ఇంకో స్టేట్మెంట్ చేసిండు. ఏందది? ఫస్ట్ ఏం చేసిండు? ప్రభుత్వం రాగానే చెరుకు ఫ్యాక్టరీలు తెరిపిస్తా అన్నాడు ఎలక్షన్లలో. ప్రభుత్వం రాగానే చెరుకు ఫ్యాక్టరీలు తెరిపిస్తా అన్నాడు. ప్రభుత్వం వచ్చినాక కమిటీ వేసిండు. ఆ కమిటీ వేసిన కమిటీ టైంపాస్ చేసింది 2 నెలలు. 2 ట్రిపులు కొట్టింది, ఓ మెట్పల్లి కొట్టింది, ఓ బోధని కొట్టింది ఫోటోలు దిగనికే. ఏమన్నది? 2025 డిసెంబర్ నాటికి తెరుస్తామన్నది. తర్వాత పార్లమెంట్ ఎన్నికల ప్రక్రియ మొదలైంది. నేను కుల్లా కుల్లా చెప్తున్నా, మీ ఎన్సీఎల్టీలు పోల్సీఎల్టీలు పక్కకు పెట్టుర్రి,
మీరు అంతర్జాతీయ సంస్థతోటి వాల్యుయేషన్ చేపియండి, దాన్ని బహిర్గతం చేయండి, చెక్కు తీసుకోండి, మేనేజ్మెంట్కి అప్పచెప్పుకొని 1 మంత్ లోపల ప్రాసెస్ కంప్లీట్ చేస్తాం. మీరు బహిర్గతం చేసిన డేట్కి వెళ్ళి 1 మంత్ లోపల. నేను కేంద్ర ప్రభుత్వం నుంచి రెస్పాన్సిబుల్ మంత్రులతోటి మాట్లాడి చెప్తున్నా నేను. అట్లా నేను చెప్తున్నా అని మొన్న వచ్చిన వీడికి ఆ కలెక్టర్ రౌండ్కి వచ్చిండు, వచ్చి మళ్ళీ స్టేట్మెంట్ మార్చిండు, 17 సెప్టెంబర్కి తెరిపిస్తాను. ఇలా మళ్ళీ కొరట్లకు వేయండు, మళ్ళీ స్టేట్మెంట్ మార్చిండు. ప్రక్రియని కమిటీ చేసినాము, కానీ కమిటీ రిపోర్ట్కి సంబంధం లేకుండా 17 సెప్టెంబర్కి ప్రక్రియ మొదలు పెడతా అంటుండు. నన్ను కమిటీ చేసినావు ఎందుకు? అసలు నీకు ఏమన్నా నీ ఒక స్టేట్మెంట్కి ఇంకో స్టేట్మెంట్కి ఏమన్నా పొంతనుందా? గాలికి ఉన్నది గాలి మాటలు, గాలి చేష్టలు. ఏం చేసిండు? గాడిద గుడ్డు చేసిండు. ఏం చేసిండు? గాడిద గుడ్డు చేసిండు. తెలంగాణలో కోట్లాది మందికి బుబ్బ పెట్టేదోరు నరేంద్ర మోడీ పెడుతున్నాడు. తెలంగాణలో నేషనల్ హైవే 100,000 కోట్లు పెట్టేది నా నియోజకవర్గంలో. ఇప్పుడు మా ఒకటే రోడ్లో 4,100 కోట్ల రోడ్డు. కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఎందుకు రాలే? నడుస్తూనే ఉన్నాయి కదా పనులు. ట్రైబల్ యూనివర్సిటీ ఎందుకు రాలే? నడుస్తూనే ఉన్నాయి కదా పనులు. రామగుండం ఓళ్ళు తెరిచిండ్రు. రాహుల్ గాంధీ గుడ్డు తెరిచిందా? ఓళ్ళు తెరిచింది రామగుండం ఫర్టిలైజర్ ఫ్యాక్టరీ. 420 బన్కే రై జాతా ఏనో హిస్టరీమే. 420గా మిగిలిపోతాడు రేవంత్ హిస్టరీలో. ఏం మాట్లాడుతున్నాడండి? పసుపు బోర్డు మీద గెజెట్ వచ్చినాక, గెజెట్ వచ్చినాక కూడా పసుపు బోర్డు రాలేదు, పసుపు బోర్డు రాలేదు, మోడీ చెప్పలేదు అంటే మోడీ ఏం చెప్పిండు? మరి నిజామాబాద్లో ఏం చెప్పిండు? 1 అక్టోబర్ నాడు మహబూబ్నగర్లో ఏం చెప్పిండు? 3 తారీఖు నాడు ఇందూరు మీద ఏం చెప్పిండు? ఈ మధ్య ఆదిలాబాద్లో చెప్పిండు. ఇక రోజు చెప్తామా తెలంగాణ వచ్చింది, తెలంగాణ వచ్చింది, తెలంగాణ వచ్చిందని? నమస్తే అండి, ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహామహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం, ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.